కోవూరులోని కైలాస భూమిని మోడల్ గా తీసుకుని నియోజకవర్గంలో శ్మశాన వాటికల అభివృద్ధికి కృషి చేస్తామని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి తెలిపారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి ఆమె కోవూరులో కైలాస భూమిగా పిలుచుకునే శ్మశాన వాటికలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. బండి సుధాకర్ రెడ్డి నిర్మించిన మృతదేహాలను ఉంచేందుకు నిర్మించిన భవనం, దేవాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన మృత్యుంజయ స్థూపంతో పాటు శ్మశాన వాటికలోని సత్యహరిశ్చంద్ర విగ్రహాన్ని వేమిరెడ్డి దంపతులు ప్రారంభోత్సవం చేశారు. అనంతరం కోవూరు కైలాస భూమి నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన సభలో ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ కైలాస భూమి పేరుతో శ్మశాన వాటికను అభివృద్ధి చేసిన కమిటీ సభ్యులను అభినందించారు. ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా ఆశించకుండా దాతల సహాయ సహకారాలతో ఇన్ని కార్యక్రమాలు చేపట్టడం గొప్ప విషయమన్నారు. ఈ కార్యక్రమంలో కైలాస భూమి నిర్వాహకులు దేవిరెడ్డి సురేష్ రెడ్డి, గాదిరాజు అశోక్ కుమార్, బొగ్గు శ్రీహరి, గాదిరాజ్ చక్రవర్తి, ఇంతా మల్లారెడ్డి, పిచ్చుక మధుసూదన్ రావు ఈ కార్యక్రమంలో దేవాంగ సంఘ నాయకులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ కైలాస భూమిని ఇంత అద్భుతంగా తీర్చిదిద్దిన ఈ కైలాస భూమి కమిటీ సభ్యులకు, అదేవిధంగా ఈ కైలాస భూమిని ఇంత అద్భుతంగా తీర్చిదిద్దడానికి వాళ్ళకి సహకరించిన దాతలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. యాక్చువల్గా నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. నేను ఎలాంటి నాయకులతో కలిసి తిరగాలనుకున్నానో అలాంటి నాయకులు ఈ రోజు ఇక్కడ నాకు కనిపించారు. మన అశోక్ అన్న, మదన్న, ఇంకా ఈ కమిటీలో సభ్యులు మల్లారెడ్డి, వీళ్ళందరూ కూడా మల్లారెడ్డిని ఎప్పుడు నేను చెప్తుంటాను సరిగ్గా పనిచేయి సరిగ్గా పనిచేయండి, ఇటువంటి వాటిల్లో ఇంత బాగా పనిచేశాడని నాకు ఈరోజు తెలిసి నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. సో ఒక నమ్మకం కూడా ఏర్పడింది మా అన్న మల్లారెడ్డి మీద ఏదైనా చేయగలడు అని చెప్పి నిజంగా. అలాగే దీనికి సహకరించిన ఆఫీసర్ని గురించి వీళ్ళు చాలా గొప్పగా చెప్పారు, వాళ్ళకు కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. మీలాంటి ఆఫీసర్స్ ఇలాంటి సేవాభావం కలిగిన నాయకులకి సహకరిస్తే ప్రతి ఊరు ప్రతి గ్రామం ఇదే మాదిరి. ఎన్నో గ్రామాలు నేను వెళ్ళినప్పుడు చనిపోతే పూడ్చిపెట్టడానికి శ్మశానాలు లేవమ్మా, దారులు లేవమ్మా, మీరు ఏదో ఒకటి చేయండి మాకు అని చెప్పి ఎన్నో అడుగున్నారు. వాళ్ళందరికీ నేను మాట చెప్పాను, మీకు తప్పకుండా నేను చేసి పెడతాను అని చెప్పి. దానికి ఒక మార్గం నేను అంటే ఒక దాంట్లో రెండు దాంట్లో మూడు దాంట్లో అయితే నేను ఏ ఎంపీలాడ్స్తోనో లేదు ఫౌండేషన్ ద్వారానో చేయగలను. ఇక్కడ ఒక్క దగ్గర కలిపెడితే మిగతా దగ్గర అందరూ వాళ్ళు వచ్చి అడుగుతారు కాబట్టి అందరికీ సమమైన న్యాయం చేయాలని దానికి ఏదో ఒక మార్గం ఆలోచిస్తూ ఉన్నారు. ఎక్కడో ఒక ఏ ఫండ్స్ అయితే దానికి అందరికీ ఈ శ్మశాన వాటికలు సరి చేయడానికి, వాటికి దారులు వేయడానికి, వాళ్ళకి మినిమం ఒక షెడ్డు, ఒక కొల్ల, ఐ మీన్ ట్యాపు అవి అరేంజ్ చేయగలమో దానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ఈరోజు అన్నవాళ్ళు నన్ను ఇక్కడికి పిలిచి ఈ శ్మశాన వాటికని చూసి, మేబీ కైలాస భూమిని చూసి నాకు చాలా ఇన్స్పిరేషన్ అయింది. యాక్చువల్గా తప్పకుండా మిగతా గ్రామాల్లో కూడా ఎక్కడైతే చెప్పుకున్నామో ఇదే మాదిరి ఆ ఊర్లకి తగినట్టు అక్కడున్న స్థలానికి అనుకూలంగా వాళ్ళకు కూడా న్యాయం చేయాలని చెప్పి ఇలాంటి లీడర్లు దాతలు దానికి కూడా ముందుకు రావాలని చెప్పి నేను నిజంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ప్రతి ఒక్కరూ దీంట్లో అధికారులు, దాతలు, నాయకులు అందరూ సహకారంతో ఇది ఇంత బాగా తీర్చిదిద్దబడింది కాబట్టి రాబోయే రోజుల్లో కూడా మీకు తప్పకుండా ఏదో ఒక రకంగా, నేను ఇక్కడికి వచ్చాను కాబట్టి ఒక ఎమ్మెల్యేగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నాకు తెలిసి 15 ఏళ్ళు 20 ఏళ్ళు ముందు మన నెల్లూరు కైలాస భూమిని చేయించడం జరిగింది. నేను ఇందాక మర్చిపోయాను సురేష్ గురించి చెప్పడం. ఆయన నడిచి వెళ్ళి తిరుమలకి వెళ్ళే భక్తులకు కావల నుండి ఏర్పేరు వరకు వసతి భోజన ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పి నాకు చెప్పారు. అన్న నిజంగా నేను ఎప్పుడు బోర్డ్ మెంబర్గా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి అడిగిన వాళ్ళకి ఎలాగో లాగా అడ్జస్ట్ చేసి 300 రూపాయల టికెట్లు అయినా సరే వాళ్ళు పాపం ఇంత దూరం పోతున్నాను దర్శనం చేసుకోవాలి అని చెప్పి నేను అనుకుని దర్శనం చేయించేదాన్ని. మీరు అలాంటిది ఇంతమందికి భోజన వసతులు అన్నీ కల్పించి వాళ్ళని కడా వరకు తిరుమల వరకు తీసుకెళ్ళి ఆ దేవదేవుని దర్శనం చేపిస్తున్నారంటే నిజంగా చాలా సంతోషం. ఇలాంటి వాళ్ళందరితో కలిసి ఈ సాయంత్రం ఇక్కడ పంచుకోవడం, మీరందరూ ఇలాంటి నాయకులు నాతో ఉన్నారు అనడం చెప్పుకోవడం నాకు నిజంగా చాలా గర్వకారణంగా ఉంది. మనందరము కలిసి కూడా
మనం రాబోయే రోజుల్లో ఇదే విధంగా ముందుకు నడవాలని చెప్పి మిమ్మల్ని మరోసారి కోరుకుంటున్నాను. సిఎంఆర్ చందన బ్రదర్స్ లో సూపర్ శ్రావణం ఆఫర్స్, డబుల్ బెనిఫిట్ ఆఫర్లు, ఛాలెంజింగ్ తగ్గింపు ధరలతో సరికొత్త వెరైటీలు. కాదంబరి పట్టు 3000 రూపాయలకే 2, లినెన్ బాటిక్ సారీ 1499 రూపాయలకే 2, సిల్క్ కోటా జరీ సారీ 1699 రూపాయలకే 2, లాంగ్ ఫ్రాక్స్ 1998 రూపాయలకే 2, ప్లాజో సెట్స్ 666 రూపాయలకే 2, కుర్తీస్ 798 రూపాయలకే 2, గర్ల్స్ టాప్స్ 499 రూపాయలకే 2, బాయ్స్ షర్ట్స్ 550 రూపాయలు, బాయ్స్ ప్యాంట్స్ 750 రూపాయలు, 50% ఆఫ్ ఫ్రాక్స్ 1299 రూపాయలు, 50% ఆఫ్ గాగ్రాస్ 1399 రూపాయలు, 50% ఆఫ్ టీ షర్ట్స్ 2 250 రూపాయలకే, మ్యాక్స్ జీన్స్ 3 999 రూపాయలకే, ట్విల్ షర్ట్స్ 2 899 రూపాయలకే. సిఎంఆర్ షాపింగ్ మాల్, చందన బ్రదర్స్, నెల్లూరు.